దేశానికే గర్వకారణమైన ఒంగోలు జాతి అంతరించే దశకు చేరుకుంటోంది. నిర్వహణ వ్యయభరితంగా మారడంతో చిన్న రైతులు ఇప్పటికే వీటికి దూరమయ్యారు. ఈ క్రమంలో కొందరు పెద్ద రైతులు మాత్రం వీటిపై మక్కువతో సాగుతూ ఉన్నారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఒంగోలు సంతతిపై మక్కువతో వాటిని సాకుతూ ఉన్నారు. తెలంగాణ గడ్డపై వాటి సంతతిని పెంచాలన్నదే లక్ష్యంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వెళుతూ ఉన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఎద్దుల పోటీలు, పాల ప్రదర్శన పోటీల్లో సైతం వీరి ఆవులు, ఎద్దులు సత్తా చాటుతూ ఉన్నాయి. ఒంగోలు గిత్త భారీ కాయం, ఎత్తైన మూపురం, నడకలో రాజసం, ఓ ముక్కలో చెప్పాలంటే పశుజాతికి రారాజుగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి ప్రవర్ధమానమైన ఈ జాతి బ్రెజిల్, తదితర దేశాలకు విస్తరించింది. అక్కడి ప్రభుత్వాలు వీటిపై నిరంతర పరిశోధనలు చేస్తూ మేలిరకపు జాతుల్ని సృష్టించి రైతులకు మంచి లబ్ధి చేకూర్చారు. ఇతర ఖండాల్లోనూ తమ సత్తాచాటిన ఒంగోలు గిత్తలు సొంత దేశంలో మాత్రం నిరాదరణకు గురవుతున్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ట్రాక్టర్ల రాక ఇతరత్ర కారణాల వల్ల సన్న చిన్నకారు రైతులు ఈ జాతి పోషణకు దూరమయ్యారు. కొందరు పెద్ద రైతులు మాత్రం వీటిపై ఆసక్తితో కంటికి రెప్పలా సాగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దామర్ల సుబ్బారావు పిల్లల ఉన్నత చదువుల కోసం 4 దశాబ్దాల క్రితం హైదరాబాద్ చేరారు. వీరి 2వ కుమారుడు వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయినా వారసత్వంగా వస్తున్న పాడి పశువుల పెంపకంపై మక్కువ అధికంగా ఉండేది. అదే సమయంలో భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల పందెం చూసి ఉత్తేజితులయ్యారు. అనుకున్నదే తడవుగా 2001లో కృష్ణాజిల్లా పెడ ప్రాంతం నుంచి ఒక నాణ్యమైన ఒంగోలు జాతి ఆవును తీసుకొచ్చారు. ఆ గోవు నుంచి పుట్టిన దూడలకు లక్ష్మి, పార్వతి, సరస్వతి, యమున, రామ్ లక్ష్మణ్ అని పేర్లు పెట్టి జాతి ఉత్పత్తికి నడుం బిగించారు. క్రమంగా దేశీయ ఒంగోలు సహా పుంగనూరు, కపిల జాతుల సంరక్షణ సైతం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రై ప్రదేశంలో కూడా ఒంగోలు జాతిని నేను పెంచాలని చెప్పి పెంచుతున్నాను. ఇక్కడ సో దీనిలోంచి కూడా నేను 12 నుంచి 14 లీటర్లు పాలు తీస్తున్నాను. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే వాటిని ఇక్కడ నేను డెవలప్ చేయాలని కాన్సెప్ట్ తోటే నేను ఇక్కడ పెంచుతున్నాను. యాక్చువల్గా ముందు దానికి ఇంట్రెస్ట్ ఒంగోలు జాతి ఆవుని పెంచాలని 2001లో ఒక ఆవును తీసుకొచ్చాను కృష్ణా డిస్టిక్ పెడ నుంచి. సో అక్కడ నుండి దాని నుంచి వచ్చిన జనరేషన్ మన దగ్గర పెంచుకుంటా పోతే ఇప్పుడు 2012లో నుంచి నాకు వాటి నుంచి వచ్చిన కాఫ్స్ నుంచి ఇప్పుడు మిల్కింగ్ 12 నుంచి 14 లీటర్ల దాకా చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్. సో నెక్స్ట్ జనరేషన్ ఇంకా పెంచుదామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చిన్న జనరేషన్లు ఉన్నాయి, 3rd జనరేషన్ ఉంది, వాటిని ఇంకా పెంచుదామని చూస్తున్నాను. వీటి పెంపకంలో ప్రతిదీ పెంపకంలో రోజు జాగ్రత్త తీసుకోవాల్సిందే. వర్షాన్ని తడపకూడదు, ఎండలో తిప్పకూడదు. వాటిని అన్నింటినీ చాలా జాగ్రత్తగా మనం దానికి షెడ్యూల్ చూసే షెడ్యూల్లో పెట్టి మళ్ళీ మస్కిటో నెట్లు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇక్కడ మేము లాభం తోటి కాదండి, మన జాతిని కాపాడాలన్న దీంతో మన ఇంట్లో ఒక మన ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నాం వాటిని. వీరి వద్ద 3 తరాల జాతులు కొలువు తీరాయి. మరో విశిష్టత, కామధేను సైతం అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో 40 వరకు ఒంగోలు జాతి పశువుల వృద్ధి జరగ్గా వీటిలో ఒక్కో ఆవు పూటకు 8 నుంచి 12 లీటర్ల చొప్పున పాలిస్తున్నాయి. ఇవి కాక 20 వరకు కపిల, పుంగనూరు జాతులున్నాయి. ఒక్కో కపిల ఆవు పూటకు 6 లీటర్ల పాలు, పుంగనూరు ఆవు 4 లీటర్లు ఇస్తున్నాయి. ఈ పాలను స్థానికంగా ఉన్న ఓ డైరీలో లీటరు 25 రూపాయలకు పోస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కేవలం ఈ జాతిని సంరక్షించాలన్న ధ్యేయంతోనే ఈ ఫారం నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. వీటికి ఉదయాన్నే ప్రత్యేక దాణ పెట్టడంతో పాటు రోజు వ్యాయామం సైతం చేయిస్తున్నారు. ఫైవ్ ఓ క్లాక్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందండి. 5 o'clock నుంచి దానికి ఫుడ్ ఒలవలు పెట్టాలి. రోజు మార్నింగ్ 4 కిలోస్, ఈవినింగ్ 4 కిలోస్. 6 o'clockకి వర్క్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేపిస్తారు. వర్క్ ఎక్సర్సైజ్ చేపించుకొచ్చిన తర్వాత ఒక 1 హాఫ్ అవర్ దాకా ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే రాయి కట్టి అటు ఇటు రన్నింగ్ చేపిస్తారు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని కడిగి క్లీన్ చేసుకొని దాణా పెట్టేది 8 అవుతుంది వాటి దగ్గర. అది అక్కడ నుండి రెస్ట్. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఏంటి వాటికి మళ్ళీ కాజు అను బాదం పప్పు తయారు చేసి 1/2 కిలో పెడతాము బెల్లంతో పాటు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 6 గంటలకి మళ్ళీ డైట్ నా ఒలవలు పెడతాం మళ్ళీ. సో రోజు ఇదే ప్రొసీజర్ వాటికి, ఇది పందిపేట్లకి. ఈ ఎక్సర్సైజ్ ప్రకారం మేమేం చేస్తామంటే ఎవరి 15-20 రోజులకి లేకపోతే 1 మంత్కి ఒకసారి కొద్దిగా రాయి పెద్దలు చేసి పెంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ట్రైనింగ్ ఇస్తే అవి బాగానే వెళ్తున్నాయి అనుకుంటే అప్పుడు వాటి ప్రకారం మేము రెడీ అవుతాం. వెళ్తాం పంపించడానికి లేని కాంపిటీషన్ ఎవరైనా ప్రేమగా ఇంటి ముందు కట్టేస్తారని కట్టుకుని పెంచుకుంటా అంటే ఇస్తాం.
వీరి ఫామ్ నుంచి ఉత్పత్తి అయిన ఒంగోలు గిత్తలు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఒంగోలు జాతి పశువులను ప్రాణప్రదంగా చూసుకునే తమ ఆసామి ఏమాత్రం లాభాపేక్ష లేకుండా చక్కగా సాగుతున్నారని ఫామ్ ప్రతినిధి చెబుతున్నారు. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం సీనియర్ ఆడుతా ఉంది. జూనియర్ లాస్ట్ తెనాల్లో 3వ ప్రైజ్ వచ్చింది సార్. అంతకుముందు గుడివేడ 5వ ప్లేస్, మళ్ళీ చిలకలూరుపేట 5వ ప్లేస్ వచ్చింది సార్. ఈ సంవత్సరం సీనియర్ దిగుతా ఉంది. మొత్తం మా 3 జతలు ఉన్నాయి సార్. ఇది ఒక సీనియర్ ఒక జత, కేటగిరీ ఒక జత ఉంది సార్. పళ్ళల్లో 2 జతలు ఉన్నాయి సార్, 4 జతలు. ఓన్లీ రేస్ కోసమే సార్. సాధారణ ఇప్పుడు బాగుంది సార్ వీటికి. అందుకోసమే మేము ఎంత కష్టమైనా సరే దీన్ని సాకుతా ఉన్నాం సార్. లాభాపేక్ష లేదు సార్, లాభం ఏమి లేదు. వీటికి దాణా కానీ, వీటికి వాడే మందులు కానీ, అన్ని దీనికి ఖర్చే కానీ వచ్చేదేమి లేదు. కానీ ఈ బ్రీడ్ అంతరించిపోకూడదని దీన్ని కాపాడుతా ఉన్నాం సార్. 3 తరాల పెంపకంలో ప్రత్యేకించి పోటీలకు సిద్ధం చేసే క్రమంలో రోజు విడిచి రోజు కఠినమైన సాధన, ప్రత్యేకమైన ఆహారం, అనారోగ్యం దరిచేరనీయకుండా శిక్షకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్వతి, సరస్వతి, గంగా అనే 3 ఆవులను మేము ఫస్ట్ తెచ్చాం సార్. తీసుకొచ్చి అవి కొద్దిగా పెంచడం, ఇవి జరగడం అది చేస్తున్నాం సార్. ఇంకోటి వచ్చి మాకు ఒంగోలు జాతి అంటే మాకు మా సార్కు కానీ మాకు కానీ చాలా ఇష్టం సార్. ఎందుకంటే మేము ఎద్దులని పెంచే ఈ జాతి పోకుండా అన్నట్టుగా మేము పెంచి అది చేసి 3 తరాలే ఉన్నాయి సార్ మా దగ్గర. పొద్దున దానా తీసుకుంటాం సార్, పచ్చి మేత ప్లస్ ఎండుగడ్డి ఇవన్నీ వేసుకొని నీట్గా 7 గంటల వరకు మేత పెట్టుకొని కడుక్కొని నీట్గా అది చేసుకుంటాం సార్. కెమికల్ ఏం లేదు, కొద్దిగా దానా మనకు చేసి దానా ఉల్వలు కానీ అవి పెట్టుకొని పెంచుకుంటున్నాం సార్. ఇవి ఆవులు ఎట్లా చూస్తుంది, ఈ దానా గడ్డి నీళ్లు పాలు పిండడం ఈ చదువు. దూడలు 12 ఉన్నాయి సార్, దాంట్లో మేల్స్ 5 ఉన్నాయి, 6 ఫీమేల్స్ ఉన్నాయి. 7 పొద్దున 5 గంటలు వేసి పాలు పిండుతాం, దానా పెట్టేద్దాం, మరో 8:30 ఇప్పేద్దాం ఆవులకు. తర్వాత దీనికి లోపల గడ్డి నీళ్ళు చూస్తాం. పాలు అంటే ఒక్కొక్క దానికి ఒక ఆవు పొద్దున సాయంత్రం కలిసి 14 లీటర్ ఇస్తుంది, ఒక ఆవు ఏమో 8 లీటర్ ఇస్తుంది, ఒక ఆవు 4 లీటర్ ఇస్తుంది సార్. పొద్దున 4 సాయంత్రం 4, ఒక ఆవు 3 ఇస్తుంది 4 ఆవులు. ఈ కొన్ని 3 నెలలు తిన సార్, ఇది 2 నెలలు సార్. పోషణ బాగానే సార్, దీన్ని ప్రాబ్లం ఏం లేదు, మంచిగా అయ్యి కూడా అంతే. వీర్య బ్యాంకు నెలకొల్పే యోచనలో ఉన్న వెంకటేశ్వరరావు ఒంగోలు జాతిని అభివృద్ధి చేసి ఉత్సాహవంతులైన రైతులు ముందుకొస్తే ఉచితంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యాపార సరళి కోసం మాత్రం కాదని షరతు విధిస్తున్నారు.